డిగ్రిడేషన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని, అవసరమైతే ప్రభుత్వ నిబంధనలను సవరించి కష్టపడి పనిచేసే ప్రతి పాత్రికేయుడికి అక్రిడేషన్ మంజూరు చేయిస్తారని రాష్ట్ర అకాడమీ చైర్మన్ దేవరెడ్డి శ్రీనాథ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సీనియర్ పాత్రికేయుల సౌఖ్య ఇద్దరుపూడి సూర్యనారాయణమూర్తి పదవ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత తాలూకా ఆఫీస్ కూడెల్లో ఉన్న సూర్యనారాయణమూర్తి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాడేపల్లిగూడెం ఏరియా క్లబ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అదే అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. జర్నలిస్ట్ లో ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన, ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. ఆయన అనుభవాల గురించి తెలుసుకున్నా గాని, ఆయన చేసిన సేవ గురించి తెలుసుకున్నా ఎంతో కొంత ఉత్ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. ఆయన స్మరించుకునే అవకాశం, ఈ సభలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన మీకందరికీ నా కృతజ్ఞతలు మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల పరిస్థితులు ఏందో మనందరికీ బాగా తెలుసు. ఒకవైపు యాజమాన్యాల నుంచి ఉన్న ఇబ్బందులు కాని, ఒకవైపు ప్రభుత్వం కూడా సరిగ్గా చేయలేదనుకున్న ఒపీనియన్ ఉంది అని కూడా అంటున్నారు. దాదాపు 4 దశాబ్దాల పాటు నేను ఈ వృత్తిలో ఉంటూ, ఈ వృత్తిలోనే నా ముఖాలు భాగం జీవితాన్ని గడిపేసిన వాడిని నేను. నేను ఎప్పటికీ జర్నలిస్టు పక్షపాతినే. నేను ఎక్కడున్నా ఏ దీంట్లో ఉన్నా జర్నలిస్టుల స్పష్టంగా తెలియజేద్దాం.